ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలకి ఈ మెట్రో సిటీస్తో వచ్చిన ఉపయోగం ఏంటంటే జాబ్కి ఎప్పుడు సోర్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ బోల్డ్ ఉంటాయి, ఇది కాకపోతే అది పక్క ఛానల్ వితిన్ ఎక్కువ కూడా అక్కర్లేదు, మాంతనగానే అక్కడ రెడీలో ఉంటాయి. అదే ఇక్కడి నుంచి ఉంటే అక్కడ ఎవరినో పట్టుకోవాలి, దానికి మళ్ళీ ఇక్కడ నలుగురు పోటీ ఉంటారు, ఇది సహజంగా ఉంటుంది. అందుకని ఇక్కడ అట్లాంటి నగరపు సృష్టి జరగాలి. అది సృష్టి అంటే అమరావతి అంటే మళ్ళీ దశాబ్దం పడుతుంది. వైజాగ్ని అట్లాగా కనుక డెస్టినేషన్గా చేసుకోగలిగితే అప్పుడు మారుతుంది. అది ఇక్కడ సిద్ధంగా లేరు వీళ్ళు, వైజాగ్ని డెస్టినేషన్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. మళ్ళీ అమరావతిని ఆరంభించి మళ్ళీ మొదటి నుంచి పునాదులు కట్టుకుని గోడలు కట్టుకునేటప్పటికి ఐదేళ్ళు పట్టిపోద్ది. ఐదేళ్ళు కడుతూ ఉండగా ఎవడన్నా వచ్చి కట్టుకుంటాడు అక్కడ, ఏం నడుస్తుంది? కాబట్టి దానికి ఒక స్పష్టత ఇవ్వండి. అదేమంటే వైజాగ్లో ఐటీ ప్రోత్సహిస్తామంటే ఎప్పుడు ప్రోత్సహిస్తాం? మంచి ప్రయోగమేనా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న యువశక్తి దాంట్లో? ఇప్పుడు మీరంటే అమరావతి ఇవన్నీ కూడా అక్కడ కొంతమంది యువకులతో మాట్లాడిస్తున్నారు, మూడు రాజధానుల వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి. ఇందాక ఎవరో ఒక అతను మాట్లాడాడు బెంగళూరు నుంచి, నేను వలస అక్కడికి వెళ్ళారంటే ఆలోచించండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను. అదే నాకు నవ్వు వచ్చింది ఏంటంటే అక్కడ వెర్రితనం ఏంటంటే నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్ళావు ఇక్కడ దిక్కులేక, ఇప్పుడు అమరావతి బెంగళూరుతో పోలుస్తావు, నువ్వు పోల్చగలిగినటువంటి విషయాకు వద్దు అంటున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు పోల్చలేరు, భవిష్యత్తులో పోలుస్తామని కదా. అదే అనేది ముందు నువ్వు పక్కన ఎదురుకుండా కనబడుతున్నటువంటి విశాఖని అమరావతిని తయారు చేసి బెంగళూరు అయిన తర్వాత వద్దాం అనుకుంటే ఏముంటది? ఇదివరకు మునిగింది అక్కడే కదా, నువ్వు ఎప్పటికీ నీ ఆలోచన.